ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఒక్కటైన నెల్లూరు జిల్లాలోని పెంచలకోన క్షేత్రంలో ఉన్నాను. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఇక్కడ వెలిసినట్టు స్థలపురాణం చెబుతుంది. ఈ క్షేత్రం నెల్లూరుకి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో శేషాచలం అడవులకు సమీపాన ఉన్నది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో భక్తులకు సాక్షాత్కరిస్తారు. ఈ సంక్రాంతి పర్వదినాన ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈ పర్వదినాన్ని ఎంతో శుభప్రదం చేసుకుని స్వామివారి కృపా పాత్రలు అయ్యారు. ఈ ఆలయం సాధారణంగా పండుగ రోజుల్లో చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడికి నెల్లూరు నుంచి చేరుకొనుటకు 3 గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఆలయం మాత్రమే కాదు, ఎంతో సుందరమైన పచ్చని ప్రకృతి మరియు ఎత్తైన కొండలు ఆకాశం నుంచి జాలు వారుతున్నట్టు కనిపించే సెలయేళ్లు మనకు దర్శనం ఇస్తాయి. ఇక్కడ ప్రధాన ఆలయానికి అభిముఖంగా క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు ఎల్లప్పుడూ ఈ క్షేత్రానికి అండగా ఉంటారు. ఆలయం నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగా మనకి ఆదిలక్ష్మ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారి ఆలయం ముందు కోవెలలాంటి కోనేరు మనకు దర్శనం ఇస్తుంది. ఈ కోనేరులో కొండల నుంచి ప్రవహిస్తున్న నీరు చాలా స్వచ్ఛమైన మరియు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు కొంత దూరంలో రాజరాజేశ్వరి దేవి ఆలయం కూడా మనం సందర్శించుకోవచ్చు. ఇక్కడ పచ్చని చెట్లు మరియు కనువిందు చేసే శిల్పాలు మనకు కనబడతాయి. ఈ ఆలయాన్ని కూడా ప్రధాన ఆలయంతో పాటు ప్రతి పండుగ నాడు ఎంతో శోభాయమానంగా అలంకరిస్తారు. ఈ ఆలయం నుంచి కాస్త పక్కకు వచ్చినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అభివృద్ధి చేసిన పబ్లిక్ పార్క్ ను చూడవచ్చు. ఇది కేవలం పార్క్ మాత్రమే కాదు, ఇక్కడ కొన్ని కాటేజీలు కూడా యాత్రికులు బస చేయడానికి వీలుగా ఉన్నాయి. పచ్చని పార్క్ తో పాటు చిన్న పిల్లలు ఆడుకోవడానికి మరియు వినోదాన్ని పంచడానికి ఆట స్థలం, బోటింగ్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.